హాయ్, హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మధ్యతరగతి వాళ్ళకి, ఇంకా దిగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఎలాంటి ఆభరణాలు కొనుక్కోవచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ కావాలి అంటే మనం ఎలాంటి జ్యువెలరీ తీసుకోవచ్చు, అది కూడా ఈజీగా చిట్టు వేసుకొని ఒక్కొక్క వస్తువుగా తీసుకోవచ్చు అండి. అంటే కొంచెం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెట్టుకోవాలని ఉంటుంది కదా, ఎవరికైనా ఆడవాళ్ళకి గోల్డ్ అంటేనే ఇష్టము. అందులో జ్యువెలరీ కలెక్షన్స్లో ఇయర్ రింగ్స్ కానివ్వండి, రింగ్స్ చేతికి పెట్టుకునే రింగ్స్, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని మల్టిపుల్ డిజైన్స్ మన దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. సో ఒకటి రెండు జతలే కాకుండా ఎక్కువ కలెక్షన్స్ ఉంటే బాగున్ను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఫాలో చేయండి, నేను కూడా ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు సాధారణంగా మధ్యతరగతి వాళ్ళకి హై బడ్జెట్ పెట్టలేనప్పుడు మనం ఈ విధంగా ఆల్టర్నేట్గా లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకోవచ్చు. అది కూడా ఎట్లా అంటే, లైట్ వెయిట్ అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీలైతే పక్కన పిక్స్ కూడా ఇస్తానండి మీకు ఒక ఐడియా రావడానికి. సో ఎగ్జాంపుల్కి మనం ఇయర్ రింగ్స్ తీసుకుందాము. ఒక నాలుగు జతల ఇయర్ రింగ్స్ కావాలి మనకి, ఒకటే ఉంది లేదా రెండు జతలే ఉన్నాయి. డైలీ వేర్కి కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా మార్చుకొని పెట్టుకోవడం బాగుంటుంది కదా గోల్డ్లో అని అనిపించినప్పుడు మనం ఎలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అంటే, చేంజబుల్ ఇయర్ రింగ్స్ అని ఉంటాయండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చేంజబుల్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఏమంటే, మనకి ఈచ్ పెయిరు మనకి 1.5 గ్రాములో స్టడ్స్ వచ్చేస్తాయండి. సింపుల్గా 1.5 గ్రాములో రెండు చెవులకి మనకు ఒక జత స్టడ్ వస్తుంది. దానికి ఏమంటే హ్యాంగింగ్స్ మనం రకరకాలుగా తీసుకోవాలి. ఇంకా సో స్టడ్ ఒకటే ఉంటుంది, మనకి డిజైన్స్ నంబర్ ఆఫ్ ఉంటాయండి. జిఆర్టీలో, ఖజానాలో, కళ్యాణ్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. అంటే నేను చెప్తున్నాను జనరల్గా మీకు నచ్చిన డిజైన్ 1.5 గ్రామ్ 2 గ్రామ్స్ లోపలే మనకు స్టడ్స్ మంచిగా వస్తాయి. అవి కొంచెం చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, అంటే ఫ్లవర్ డిజైన్, లీఫ్ ప్యాటర్న్స్ ఇలాంటివి తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అది స్టడ్ తీసుకున్నాం కదా, ఇంకా వాటికి హ్యాంగింగ్గా మనం ఏం చేయొచ్చు అంటే 4 రకాలుగా తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క హ్యాంగింగు మనకి 6 గ్రాముల్లో వచ్చేస్తాయి. అంటే మనకి 4 జతలు అంటే 1.5 గ్రాము, అది కూడా అండి మనం ఎంత ఎఫర్ట్ చేస్తే అన్ని కలర్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమంటే లీఫ్ డిజైన్ కానీ ఫ్లవర్ ప్యాటర్న్ అట్లా రెండు స్టడ్లు కానీ తీసి పెట్టుకున్నాము అంటే వాటి కిందికి హ్యాంగింగ్స్ ఎట్లా అంటే, మీకు స్టడ్ వచ్చి చేంజబుల్ అంటే దానికి మనకి వెనక తగిలించుకోవడానికి హ్యాంగింగ్స్ తీసుకోవాలి. అంటే మనకి ఈ స్టడ్కి వెనక మనకి జస్ట్ తగిలించుకోవడేలాగా ఉంటుంది, మీకు పిక్ పెడతాను చూడండి. దాంట్లో నుంచి మనం హ్యాంగింగ్స్ మ్యాచింగ్గా పెట్టుకోవచ్చు. ఈ ఫ్లోరల్ డిజైన్ కానీ లీఫ్ డిజైన్ కానీ తీసుకుంటే చాలు స్టడ్స్. ఇక్కడ ఏమంటే ఈ ఎట్లా తీసుకోవచ్చు అంటే మనం మ్యాచింగ్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పర్ల్స్ అంటే మీకు ఇష్టం అనుకోండి, పర్ల్లో హ్యాంగింగ్స్ కదా ఇప్పుడు కావాలి, స్టడ్స్ ఉన్నాయి. హ్యాంగింగ్కి మనకు 1 గ్రామ్ పెట్టుకున్నా కూడా ఆ ముత్యాలకి మనం క్యాప్స్ పెట్టించుకొని జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి చిన్న హుక్ పెడితే చాలు. అంటే మనకు 1 గ్రామ్ కూడా ఎక్కువే, అసలు చెప్పాలంటే 1 గ్రామ్ కూడా పట్టదు, 1/2 గ్రామ్ లోపలే పడుతుంది. బట్ నేను ఇక్కడ 1 గ్రామ్ అని చెప్తున్నాను. అట్లా కోరల్స్ 1 గ్రామ్లో, అంటే మీరు ఆ స్టడ్ అయితే ఉందో వాటికి హ్యాంగింగ్స్ వేరే వేరే షేప్స్లో చేయించుకోవచ్చు. ముత్యం ఇప్పుడు పొడవుగా చేయించుకున్నారనుకోండి, ఎమరాల్డ్ని చిన్నదిగా అంటే కొంచెం జస్ట్ చెవికి దగ్గరగా హ్యాంగ్ అయ్యేలాగా, రూబీ అట్లా, అంటే మీకు నచ్చిన కలర్స్ ఇవి మీరు ఒరిజినల్ తీసుకున్నా పర్వాలేదు, సారీ సెకండ్ క్వాలిటీలో కూడా మనకి ఎమరాల్డ్ రూబీస్ ఉంటాయి. అంటే ఇంకా స్టోన్స్ మీద ఎందుకు పెట్టడం అని చెప్పి అట్లా అనుకుంటారు కదా. సో అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలర్ఫుల్గా ముత్యాలు, పగడాలు, కెంపులు, పచ్చలతో ఒక్కొక్క హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. అప్పుడేమంటే మనకు స్టడ్ 1-2 రకాల స్టడ్స్ ఉన్నా, ఈ 4 టైప్స్ ఆఫ్ మనకి ఎన్ని కలర్స్లో కావాలన్నా ఇప్పుడు మనకి నవరత్నాలు ఉంటాయి కదా, సో మనకి 7 వారాల నగల్లో ఆల్ కలర్స్ వస్తాయి. ఆ కలర్స్తో కూడా పెట్టి హ్యాంగింగ్స్ చేసుకుంటే మనకి ఇయర్ రింగ్స్లో అన్ని కలెక్షన్స్ వచ్చేసినట్టు కదా. 7 వారాల్లో మనకి 7 కలర్స్ వస్తాయి, వారానికి ఒక కలర్ అన్నట్టుగా అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా చేశారనుకోండి టోటల్గా మీకు ఒక ఈ హ్యాంగింగ్స్ అన్నీ కలిపి 1-7 గ్రాములు అనుకోండి, 10 గ్రాముల్లో మ్యాక్సిమం మీకు దగ్గర 6-7 జతలు వచ్చేస్తాయి ఇట్లా ప్లాన్ చేస్తాయి. ఇక్కడ మీకు ముత్యాలు, పగడాలు అంటే స్టోన్స్కి మనం చేయించుకున్నా లేకపోతే రెడీమేడ్గా ఉన్నవి తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడతాయి. ఇవి ఓన్లీ చిన్న తక్కువ బడ్జెట్లో మనం చేయించుకోవచ్చు, లేదంటే రెడీమేడ్గా కూడా చాలా షాప్స్లో ఉన్నాయండి. సో మనకు ఇమీడియట్గా నచ్చిన డిజైన్స్ ఉన్నాయి చేంజబుల్ ఇయర్ రింగ్స్, ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు చూడండి షాప్స్కి. ఇకపోతే నెక్స్ట్ ఐడియా ఏమంటే, 2 గ్రామ్స్లో మీరు కనుక స్టడ్స్ చేంజబుల్ స్టడ్స్ చేయించుకున్నారు అంటే
వీటికి నాట్ ఓన్లీ ఎమరాల్డ్, ఈ రూబీ, పర్ల్సే కాకుండా సీజెట్ డ్రాప్స్ షేప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఆర్టిఫిషియల్వి అంటే కొంచెం కాస్ట్లీవే మనకి సీజెట్స్ డ్రాప్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి ఆన్లైన్లో. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా బోలెడు మంది మంచి క్వాలిటీవి షేప్స్ అమ్ముతున్నారు, డ్రాప్ షేప్ అని, స్క్వైర్ షేప్, ఇట్లా సీజెడ్లో. అవి ఏమంటే మంచిగా షైన్ అవుతుంటాయి నైట్స్, నైట్ టైం కూడా బాగా డైమండ్ లుక్తో ఉంటాయి అన్నమాట. అలాంటివి కలర్ఫుల్గా తీసుకోవచ్చు ఆ బీడ్స్. సో బీడ్స్ తక్కువ కాస్టే పడుతుంది, మీరు జ్యువెలరీ షాప్లో తీసుకోకుండా బయట ఇట్లా తీసుకొని నంబర్ ఆఫ్, ఉదాహరణకి మీకు బ్లూ తీసుకోవచ్చు, పర్పుల్, పింక్, గ్రీన్, ఇట్లా ఒక సో మెనీ, ఒక 8 to 10 కలర్స్ తీసుకున్నారనుకోండి, ఈ సీజెడ్ డ్రాప్స్కి ఓన్లీ క్యాప్స్ పెట్టుకొని జస్ట్ హ్యాంగింగ్స్ లాగా కుక్కీలాగా తయారు చేసేస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఈ 2 గ్రామ్స్లో చేసుకున్న స్టడ్స్కి పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ నవరత్నాస్ అండి, మన సీజెడ్ డ్రాప్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆప్షనల్గా చెప్తున్నాను, వీటిల్లో మీకు ఇంక ఇష్టం అండి, మోనాలిసా బీడ్స్ ఉన్నాయి, ఆనెక్స్ బీడ్స్ ఉన్నాయి, వీటికి మనం జస్ట్ మీకు ఏ షేప్లో ఇవన్నీ కలర్స్లో తీసుకుంటారు కదా, వీటికి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చేయించుకోవచ్చు. ఒకటి ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, లేదా ఒకటి రౌండ్ షేప్లో చేసుకోవచ్చు. ఆ క్యాప్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో ఆ క్యాప్స్ కూడా మీరు అన్నింటికి ఒకటే కాకుండా రకరకాలు రెడీమేడ్గా ఉన్నాయండి. జస్ట్ మనం షాప్లో ఈ క్యాప్ దీనికి పెట్టండి అని చెప్పి మనం సీజెడ్ స్టోన్స్ ఇచ్చేసినామంటే వాటికి ఫిట్ చేసేస్తారు, సమ్ చార్జెస్ తీసుకుంటారు. సో మనకు తక్కువ వెయిట్లో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి, పైగా మ్యాచింగ్ అన్నిటికీ కూడా, శారీస్కి, డ్రెస్కి, డైలీ వేర్ ఎట్లయినా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా వీటన్నిటికీ ఒక 8 కదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రామ్ అనుకున్నా కూడా మీకు 8 గ్రామ్స్లో టోటల్గా అన్ని కలర్స్, 8 కలర్స్ వచ్చేస్తుంది, ప్లస్ 2 గ్రామ్స్లో స్టడ్స్ తీసుకుంటారు. ఓవరాల్గా 10 గ్రామ్స్లో 8 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఓన్లీ స్టడ్ ఒకే డిజైన్ ఉంటుందని చెప్పి. స్టడ్ కూడా మార్చుకోవచ్చు మీరు వీలైనప్పుడు. ఈ హ్యాంగింగ్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయనుకోండి, స్టడ్స్ బోర్ కొట్టించకుండా వాటిని కూడా ఒక 2-3 రకాలు చేసుకున్నారనుకోండి, ఒక 8 గ్రామ్స్లో 2-2 గ్రామ్స్, అంటే ఒక పెయిర్కి ఒక స్టడ్కి 2 గ్రామ్స్ అనుకున్నా కూడా మీరు 4 రకాలు చేయించుకోవచ్చు ఒక 8 గ్రామ్స్ పెడితే కనుక. అప్పుడు మీ దగ్గర 4 రకాల స్టడ్స్ ఉంటాయి, 8 రకాలు. ఇక్కడ మీరు ఎన్ని కలర్స్ తీసుకుంటారో, సీజెడ్సే కావచ్చు, ముత్యాలు, పగడాలు, అంటే ఒక్కొక్కసారిగా ఒక్కొక్క వస్తువు తీసుకోండి. అంటే తక్కువ బడ్జెట్లో పోతుంది కాబట్టి మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 2-3 వేలు ఉన్నా కూడా మీరు కింద హ్యాంగింగ్ అయ్యేట్టు చేపించుకున్నారనుకోండి, పడుంటాయి మనకి అవేమి. మనం తరచూ మార్చలేము, మార్చు అంటే బయట మనం సేల్ చేయలేము కదా, ఒక అరిగిపోయినాయి తరిగిపోయినాయని ఎప్పుడో ఒకసారే పెట్టుకుంటాము. సో అది ఏం కాదండి, అట్లనే ఉంటాయి. ఆ క్యాప్స్ ఒక్కటి మనం ఆ ముత్యాలకి, పగడాలకి, ఇట్లా నవరత్నాలకి పెట్టుకొని, ఇట్లా సీజెట్స్ స్టోన్స్ కొన్ని, అంటే మనకి ఇప్పుడు ట్రెండ్ పోతుంది కదా, సో మ్యాచింగ్గా విత్ గోల్డ్తో మనకన్నీ రోల్డ్ గోల్డ్ పెట్టుకోవాలి, సిల్వర్ జ్యువెలరీ పెట్టుకోవాలి లేకుండా తక్కువ బడ్జెట్ పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ పెట్టుకోవాలంటే ఈ ఐడియా అయితే బాగుంటుంది. ఒకసారి ఫాలో చేయండి. స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర అయితే కలెక్షన్సే లేనప్పుడు తీసుకోండి చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఒకసారి చిట్టు వేసుకొని తీసుకోండి స్టడ్స్ వరకు. వాటికి హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి రెడీమేడ్గా, మీరు రెడీమేడ్గా తీసుకున్నా పర్వాలేదు. మీకు నచ్చిన కలర్స్ బీడ్స్ తీసి ఇచ్చినా కూడా వాళ్ళు జస్ట్ క్యాప్స్ వేసి కుక్కెం పెట్టిచ్చేస్తారు, దాన్ని తగిలించుకోవడమే. ఆ స్టడ్కి వెనక మనకు తగిలించుకునే ఆప్షన్ ఉంటుంది, అట్లా చేసుకోండి. ఇంకా మీకు ఏమంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయి అది అండి, ఒక 10 గ్రామ్స్ పెట్టుకున్నారంటే ఓవరాల్గా మీకు 4 జతలు. లేదు మాకు 8 గ్రామ్స్లో హ్యాంగింగ్స్ చేసుకుంటాము అంటే టోటల్గా, అంటే వీటికన్నిటికీ 8 కలర్స్కి 8 గ్రామ్స్ పెట్టారు కదా, సో ఇంకా మీకు ఇది ఒక 8 గ్రామ్స్ స్టడ్స్, అంటే 4 రకాలు చేయించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ, అది మీ చాయిస్ మీ ఇష్టం అండి. సో 8 రకాలుగా అంటే 2 గ్రాములు పెట్టుకున్నా కూడా అదే చాలా సాలిడ్గా ఉంటుంది, ఎందుకంటే జస్ట్ స్టడ్డే, అది కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు చెవి వరకే ఉంటుంది. హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి ఒక 16 గ్రామ్స్, అంటే ఒక 2 సవర్లలో టోటల్గా మీకు మీ దగ్గర ఉన్న అన్ని డ్రెస్సులకి అన్ని శారీస్కి మ్యాచింగ్ అయిపోతాయి. మీరు డైలీ వేరే పెట్టుకుంటారు, రెగ్యులర్గా పెట్టుకుంటారు, అంటే బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకుంటారు, మీ ఇష్టం అండి. ఇకపోతే చైన్ సంగతికి వస్తే చైన్స్ కూడా ఈ విధంగా కలర్ఫుల్గా మనం బీడ్స్తో చేయించుకోవచ్చు. ఒక 2-3 లాకెట్స్ తీసుకున్నారనుకోండి, అంటే మీకు చెప్తానండి, ఇప్పుడు మనకి బీడ్స్ వస్తున్నాయి మంచి క్వాలిటీ బీడ్స్, సీజెడ్ బీడ్స్ వస్తున్నాయి, మోనాలిసా బీడ్స్ వస్తున్నాయి, ఆనెక్స్ బీడ్స్ వస్తున్నాయి, పర్ల్స్ అంటే మనకి ముత్యాలు, ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్గా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుని 2 వరుసల మాలలాగా చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు డైలీ పెట్టుకోవచ్చు, టెంపుల్కి వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు. ఎలాగో ఇయర్ రింగ్స్ వాటికి మ్యాచింగ్గా మనం తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఇందాక ఇక్కడ చెప్పాను కదా, సో వీటికి మ్యాచింగ్గా మనకు చైన్స్ అన్నమాట. ఇప్పుడు
అంటే పర్ల్ మాల వేసుకున్నప్పుడు పర్ల్తో చేయించుకున్న స్టడ్స్ పెట్టుకుంటారు. అంతేనా, మెళ్ళో పర్ల్ ఉంటుంది. అంటే సింపుల్గా చిన్న బర్త్డే పార్టీస్కి, పెళ్ళిళ్ళకి, అంటే రిసెప్షన్కి వాటికి వెళ్ళిపోవచ్చు. అంటే మనకి నైట్ టైము ఈ ముత్యాలు ఇట్లా పగడాలన్నీ కూడా మంచి లుక్ ఇస్తుందండి, కొంచెం క్లాసీ లుక్గా ఉంటుంది. అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ 3 రకాల స్టడ్స్, సారీ, లాకెట్స్ తీసుకున్నారనుకోండి, 4 గ్రాముల్లో, 6 గ్రాముల్లో, 8 గ్రాముల్లో గోల్డ్ చిట్టు వేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువు కొనుక్కోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా 2-3 రకాల లాకెట్ ఉన్నిందనుకోండి, ఈ బీడ్స్ మాలలకంతా ఈ లాకెట్ వేసుకుంటారు. మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ మనం సెట్ చేసుకున్నాం కదా రకరకాలుగా, అట్లా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమైంది, మనకి ముఖ్యంగా చెవులకి మెళ్ళో ఉంటేనే ఇంకా లుక్ మారిపోతుంది, సింపుల్గా ఉన్నా కూడా క్లాసీ లుక్ వచ్చేస్తుంది. ఇట్లా మీరు చేయొచ్చు. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే, పిల్లలకి పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి వేసే ఫ్రాక్స్ కానివ్వండి, ఏదైనా ఇప్పుడు మనకి వాళ్ళకి పట్టు పరికిణీలు వేసినప్పుడు కలర్ఫుల్గా మనం ఇవి కూడా వాళ్ళకి హ్యాంగింగ్స్ అయ్యేటివి పెట్టామనుకోండి, మనం పెట్టుకోవచ్చు, హ్యాపీగా వాళ్ళకి పెట్టచ్చు. అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ బీడ్స్, ఇందాక చెప్పాను కదా, ఈ వీటికి ఏదైతే మీరు లాకెట్స్ ఒక్కొక్కటిగా చిట్టు వేసుకొని తీసుకోండి, అప్పుడు ఏమంటే, ఉదాహరణకి పర్ల్ మాల ఒకటి చేయించేసుకోండి అంటే సింపుల్గానే మీరు థ్రెడ్తోనే ముత్యాలు, మంచి ముత్యాలు, ఇప్పుడు మనకి 2 రకాల ముత్యాలు మార్కెట్లో ఉన్నాయి, ఒరిజినల్ ముత్యాలు ఉన్నాయి, ఒరిజినల్ లాంటివే ఇప్పుడు మనకి స్వరోస్కి పర్ల్స్ అవి కూడా గోల్డ్ యూస్ చేస్తారు. అంటే బాగా షైన్ ఉంటాయి కలర్స్, వాటి కూడా గోల్డ్ కలరు, లైట్ క్రీమ్ కలరు, ప్యూర్ వైట్ కలరు అట్లా ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన కలర్ తీసుకొని ఒక 2 పేటలు వేసుకున్నారనుకోండి, దానికి ఈ లాకెట్ పెట్టుకుంటారు. అట్లా దానికి రూబీస్, కోరల్స్, సీజెడ్ స్టోన్స్ ఇట్లా కొంచెం రకరకాలుగా కొంచెం వేరియేషన్తో మాలలు తయారు చేసుకున్నారనుకోండి, మనమే కూడా చేసుకోవచ్చు అండి. ఆన్లైన్లో ఇప్పుడు రా మెటీరియల్స్ చాలా ఛానల్లో ఇస్తున్నారు, సో మనకి ఎన్ని కావాలని తీసుకొని 2 చైన్ల 2 పేటల 3 పేటల వేసుకొని వేసుకోవచ్చు. సో వాటన్నిటికీ ఇట్లా కలర్ఫుల్గా మ్యాచింగ్ అని వేసుకోవచ్చు, మీరు శారీస్కి, డ్రెస్సులకైనా వేసుకోవచ్చు. సో మనకి మెడకి చెవులకి ఉన్నిందంటే ఆ 2 మ్యాచ్ అయితే ఇంకా అన్నీ వేసుకున్నట్టే అండి. సో అట్లా చేయండి. ఇక్కడ మనకి ఏమంటే కలర్ఫుల్గానూ ఉంటుంది, ఇప్పుడు ట్రెండీగా పోతున్నాయి బీడ్స్ కలెక్షన్స్, 100% మీకు మ్యాచింగ్ దొరికేస్తుంది విత్ గోల్డ్తో. ఓకేనా, ఇది వేసుకోవచ్చు, లేదా కాంట్రాస్ట్గా కూడా వేసుకోవచ్చు. మీకు మ్యాచింగే ఇష్టం లేదు, లైట్ కలర్ శారీ ఒకటి కట్టారు, ఒక పింక్ కలర్ లైట్ కలర్ శారీ కట్టారు, కాంట్రాస్ట్గా ఒక గ్రీన్ కలర్ బీడ్స్ వేసుకొని గ్రీన్ కలర్ హ్యాంగ్ అయ్యేటిదే పెట్టుకున్నారనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే క్లాసీ లుక్గా కాంట్రాస్ట్ లుక్ కూడా తెచ్చుకోవచ్చు, మనం మ్యాచింగే పెట్టాలని ఏం లేదు. మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి కదా, సో ఇట్లా చేసుకోండి. ఇది మనకి మంచి అడ్వాంటేజ్ అండి. అంటే తక్కువ వెయిట్లో ఎక్కువ కలెక్షన్స్ కావాలి అనేవాళ్ళు ఇట్లా చేయండి. ఎక్కువ మీరేమి మనకి వేస్ట్ అవ్వదు. ఇక్కడ స్టోన్స్ గట్రా పెట్టుకున్న తీసుకున్న ఆభరణాలు తీసుకున్నాం అనుకోండి, స్టోన్కి చాలా వేస్టేజ్ పోతుంది, తిరిగి మనం ఇచ్చినప్పుడు మనకి స్టోన్స్ వాల్యూ ఇవ్వరు. కాబట్టి ఇట్లాంటివి ముత్యాలు, పగడాలు, సీజెడ్ బీడ్స్ కొంచెం తక్కువ రేంజ్లో మనం తీసుకొని వాటికి జస్ట్ కప్స్ పెట్టించుకుంటాము, లేదా రెడీమేడ్గా కూడా మనకి అట్లా పెట్టినవే ఉన్నాయి జ్యువెలరీ షాప్స్లో, ఒకసారి చూడండి, అట్లయినా పెట్టుకోవచ్చు. మనకు తక్కువ వెయిట్లో ఎక్కువ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియాస్ అండి. సో మీకు ఆల్రెడీ ఐడియా తెలుసుంటే ఓకే, స్కిప్ చేసేసేయండి. ఇంకొకటి ఏమంటే నెక్లెస్లు, ఇప్పుడు మనకి బోర్ మాల మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను, 2 గ్రాముల నుంచి 10 గ్రాముల లోపే మనకు నెక్లెస్లు వస్తాయండి. హారం లాగా వేసుకోవచ్చు, వాటిని నెక్లెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, 2-in-1గా కూడా వాడుకోవచ్చు. ఈ బోర్ మాల లేకపోతే డోల్కీ బీడ్స్ అంటారు కదా, లేదంటే షోలాపూర్ నెక్లెసెస్ అంటారు, నా దగ్గర కూడా ఉందండి, ఒకసారి చూపించినట్టున్నాను పాత వీడియోస్లో. అట్లా లైట్ వెయిట్లో తీసుకున్నామనుకోండి వాటిని లాంగ్ చైన్గా మేక్ చేసుకోవచ్చు, లేదా నెక్లెస్గా. అంటే మనకు ఆల్రెడీ షోలాపూర్ నుంచి అక్కడ తయారై వస్తాయండి ఇవి డోల్కీ బీడ్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, రెడీమేడ్గా తీసేసుకోవచ్చు. లేదా విడివిడిగా మీరు డోల్కీ బీడ్స్ తీసుకొని మీకే నచ్చినట్టుగా మెడవర్క్ కావాలన్నా, పొడవుగా కావాలన్నా, హారం లాగానా, లేదా నెక్ వరకే చైన్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మీకు తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి, మనకి లోపల లక్క అనేది ఉంటుంది. లక్క కావాలనుకుంటే లక్క పెట్టి ఏదైనా బీడ్స్ ఉన్నాయండి, అంటే డోల్కీ బీడ్స్ వద్దు, మాకు ఓన్లీ గోల్డ్తోనే కావాలన్నా ఉంటాయి. లోపల లక్క లేకుండా, అంటే బోల్గా లేకుండా కొంచెం సాలిడ్గా కావాలంటే అప్పుడప్పుడు మీరు చిట్టు వేసుకొని 4-4 గుండ్లు తీసుకుంటూ ఈ బీడ్స్ పెట్టుకున్నారనుకోండి, ఒక 20 బీడ్స్ అయిన తర్వాత ఒక నెక్లెస్ లాగా దాన్ని మేక్ చేసుకోవచ్చు. మనమే థ్రెడ్ వేసి మేక్ చేసుకుని వెనకాల సిల్వర్ హుక్ పెట్టుకోవచ్చు, లేదా 1 గ్రామ్ జ్యువెలరీ హుక్ పెట్టుకోవచ్చు, లేదా గోల్డ్ హుక్ కూడా పెట్టుకోవచ్చు. 1 గ్రామ్లో గోల్డ్ హుక్ వచ్చేస్తుంది. సో ఈజీగా మనకి గోల్డ్ కలెక్షన్ వచ్చేసింది కదా. అంటే ఒక 4 గ్రాములు ఉంటే చాలండి, 4 గ్రాములు కొనుక్కున్నా కూడా మనకు ఒక నెక్లెస్ వచ్చేస్తుంది. బీడ్స్ అనేది సైజు బట్టి ఉంటుంది, మీ మెడకి ఎంత చిన్న సైజు కావాలా, పెద్ద సైజు కావాలా. బీడ్స్ చిన్న మన గోధుమ గింజ అంత సైజు నుంచి పెద్ద చే పెద్ద ఇప్పుడు మనకి
చింతగింజంత సైజు వరకు కూడా ఉన్నాయి ఈ ఇవి డోల్కీ బీడ్స్. సో మనకి లాంగ్ కావాలంటే కొంచెం పెద్దవి ప్రిఫర్ చేయొచ్చు బీడ్స్. చిన్నవి మెడ వరకే కావాలనుకుంటే గోధుమ గింజంత లేదా ఇంకొంచెం కాస్త పెద్ద బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 4 గ్రాముల్లో మనకి ఈజీగా నెక్లెస్ వచ్చేస్తుంది లేదా హారం వచ్చేస్తుంది. మధ్య మధ్యలో పగడాలు ముత్యాలు కూడా పెట్టుకోవచ్చు లేదా చిన్న గుండ్లు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 20 గ్రాములు అట్లా వస్తాయి చూసారా, పూసలు గోల్డ్ పూసలు, అవి మధ్యలో పెట్టి కూడా చేసుకోవచ్చు. ప్యూర్గా మనకి గోల్డే ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోండి. మనకి ఓన్లీ 10 గ్రామ్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ నెక్లెస్లు వచ్చేస్తాయి. ఎందుకంటే అవి 2 గ్రాములు 3 గ్రాములే ఉంటాయి. నా దగ్గర ఉన్నది 4 గ్రాముల్లో ఉంది. అది ఒక నెక్లెస్ అండి, చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాను, 15 ఇయర్స్ బ్యాక్ బ్యాంక్లో ఉంది సార్. ఎప్పుడైనా తెచ్చినప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్కి చూపెడతాను. అంటే తక్కువ వెయిట్లో గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి, ఈ బోర్మాల నెక్లెస్లు కానివ్వండి, ఈ డోల్కీ బీడ్స్ మాల అనేది. సో మనకి రెడీమేడ్గా అయితే ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఆ డోల్కీ బీడ్స్లోనే. ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి, గుండ్లు రకరకాల గుండ్లు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. అదేవిధంగా ఈ గోధుమ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. రకరకాలుగా వాడి రకరకాల డిజైన్స్లో ఉంటాయండి, మనకు నచ్చింది రెడీమేడ్గా కూడా తీసుకోవచ్చు. 3 గ్రాముల్లో తీసుకున్నా కూడా ఒక నెక్లెస్ వచ్చేస్తుంది. సో తక్కువ వెయిట్లో హెవీ లుక్ అనిపిస్తుంది, పైగా మనకి దగ్గర ఎక్కువ కలెక్షన్స్ ఉన్నట్టుగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో అదొకటండి. వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు లేదా రెడీమేడ్గా తీసుకోవచ్చు ఈ షోలాపూర్ నెక్లెస్లు అనేది మాత్రము. ఒకసారి ఎప్పుడైనా మీరు షాప్కి విజిట్ చేసినప్పుడు షోలాపూర్ నెక్లెస్లు ఉన్నాయని అడగండి, లేదా డోల్కీ బీడ్స్ చైన్స్ ఉన్నాయని అడగండి. మీకు ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. సో అట్లా మీరు తీసుకోండి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏమంటే గోల్డ్ చిట్టు వేసుకొని ఒక 4 గ్రాములకే వేసుకోండి చిట్టు. అంటే తక్కువ అమౌంట్ పడుతుంది. ఇప్పుడు సంవత్సరానికంతా 4 గ్రాములు సేవింగ్స్ అనుకోండి, ఒక నెలకు 1000 ఎంతో 4 గ్రాములకు సరిపడే అమౌంట్ కట్టుకుంటూ వచ్చారనుకోండి 1000-2000. చక్కగా కూలీ తరుగు లేకుండా మీరు అనుకున్న ఏ ఈ బీడ్స్ కలెక్షన్లు ఏవైనా తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు, ఈ డోల్కీ బీడ్స్ చైన్స్ తీసుకోవచ్చు. సో చైన్ అయినా నెక్లెస్ అయినా లేదా పెండెంట్ అయినా ఏవైనా కూడా గోల్డ్ చిట్టు వేసుకోండి. కాబట్టి మనకి కూలీ తరుగు లేకుండా ఓన్లీ మీరు గోల్డ్కి మాత్రం అమౌంట్ పే చేసి జిఎస్టీ మాత్రం పే చేసి తీసుకోవచ్చు. ఈ ఐడియాస్ ఫాలో చేయండి. తక్కువ వెయిట్లో ఎక్కువ కలెక్షన్స్ కావాలి. మనకు 10 గ్రాముల్లోనే 5-6 జతల ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి, లేదా 10 గ్రాముల్లోనే 3-4 నెక్లెస్లు వచ్చేస్తాయి. సో ఇవి ఇది ఫాలో చేయండి. అయితే ఇది మనకేమంటే కొంచెం డెలికేటెడ్గా ఉంటాయి డోల్కీ బీడ్స్. ఇవన్నీ మళ్ళీ మనం బ్యాంక్లో పెట్టుకొని అట్లా చేయలేమండి, ఎందుకంటే మళ్ళీ రబ్ చేస్తారు బ్యాంక్లో పెడితే మాత్రము. ఇప్పుడు మీరు లక్కవి లోపల లక్క ఉన్నవి బాల్స్ కాకుండా మామూలు బాల్స్ తీసుకుంటే బ్యాంక్స్లో పెట్టుకుంటారు ఆ చైన్ ఉన్నప్పటికీ, బట్ వాటిని వాళ్ళు రబ్ చేసినప్పుడు అది కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా, కొంచెం అణిగిపోవడం వంగిపోవడం అట్లా అవుతుంది. సో మన వరకు తక్కువ వెయిట్లో చేయించుకుంటే అది బ్యాంక్కి వెళ్ళదు, ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు మార్చుకొని పెట్టుకోవచ్చు మనం. సో ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి ఈ ఐడియాస్. సో ఎక్కువ కలెక్షన్స్ కావాలి, డిజైన్స్ కూడా మంచిగా కావాలి, మల్టిపుల్ డిజైన్స్ ఉండాలి మన దగ్గర. ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ ఇట్లా నెక్లెస్లు కావాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చండి. సో మనకి ఇట్లోనే 22 క్యారెటే తీసుకోండి, మళ్ళీ 14 క్యారెట్, 18 క్యారెట్లో కూడా వస్తాయి. చాలామంది ఎక్కువ కలెక్షన్స్ కావాలని కొంతమంది ఏం చేస్తారంటే 14 క్యారెట్స్, 16, 18 క్యారెట్స్లో తీసుకుంటారు. అది ఎప్పటికీ గోల్డే, బట్ చాలా తక్కువ క్వాంటిటీతో గోల్డ్ ఉంటుంది కదా. 14 క్యారెట్ అంటే ఇయర్లీ 70% లోపే ఉంటుంది, 50%ే అండి. 14 క్యారెట్ అంటే 50%ే ఉంటుంది గోల్డ్, మిగిలిన 50% వేస్ట్ అయిపోతుంది. రేపు ఎప్పుడైనా మనం మార్చినా మనకు డబ్బు కావాలనుకుంటే మీరు 22 క్యారెట్స్లోనే తీసుకోండి. అందుకనే చిట్టు వేసుకోమంటున్నాను. సో చిట్టు వేసుకొని హ్యాపీగా ఈ చిన్న చిన్న కలెక్షన్స్, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ తీసుకొని మీరు కూడా హ్యాపీగా డైలీగా పెట్టుకోండి, మార్చుకొని ఓపుకుంటే రోజుకొకటి. లేదంటే ఫంక్షన్స్కి పార్టీస్కి ఇట్లా మ్యాచింగ్ పెట్టుకోవాలంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఆడపిల్లలకి పెట్టచ్చు, మనము పెట్టుకోవచ్చు. సో ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్.